సాయి గారు మీకు ప్యానెల్ ఉన్న సభ్యులందరికీ నమస్కారం. ఈ రాజకీయ పార్టీలు ఏ పార్టీ కూడా మేము పలానా పొత్తు పెట్టుకుంటున్నాం పలానా సీట్లు తీసుకుంటున్నాం అని ఎవరు ప్రకటించాల. మన మీడియా రాజకీయ పార్టీల ఊహాగానాలతోనే గత నెల రోజులు జరుగుతుంది. అన్ని లైట్ స్టేట్మెంట్లు ఇవ్వటం, ఆ స్టేట్మెంట్లు పర్యవసానంగా మనం ఊహించుకోవటం, మన చర్చలు పెట్టుకోవటం, ఇప్పటికి వచ్చిన జనసేన ప్రతినిధి కానీ బీజేపీ ప్రతినిధి కానీ మా అధిష్టానాలు చెప్పేదాకా మేమేం చెప్పలేమంటున్నారు. వాళ్ళు అధిష్టానం 1 నెల రోజులకో 2 నెలలకో చెప్తారు. అది చెప్పిన దాని మీద ఎవరితో చర్చలు పెట్టుకున్నారు, ఎవరెవరు ఎన్ని సీట్లు తీసుకున్నారు, వాళ్ళ మేనిఫెస్టో ఏంటి, అప్పుడు మనం మాట్లాడుకోవటం అనేది గౌరవం. వాళ్ళు ఇప్పుడు మన జనసేన అధికార ప్రతినిధి ఆ మేడం గారు మాట్లాడారు, మా పవన్ గారు చెప్పేదాకా మేము చెప్పలేమన్నారు. మనం ఎంతసేపు పెట్టుకున్నా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటారా, లేదు బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా, మేము అన్ని రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని చెబుతున్నారు. అన్ని రాజకీయ పార్టీలు వీళ్ళు పొత్తు పెట్టుకుంటే కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకోవాలి, బీజేపీ పొత్తు పెట్టుకోవాలి. ఒకప్పుడు బీజేపీ 70 ఏళ్ళలో వాళ్ళకి అధికారం లేదు కాబట్టి జనతా పార్టీగా వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు. ఇవాళ జాతీయ పార్టీ 203 సీట్లతో కమ్యూనిస్టు పార్టీలో ఉన్న 2 రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ త్రిపురని వాళ్ళు కైవసం చేసుకున్న రాజకీయ పార్టీ బీజేపీ. వాళ్ళు కమ్యూనిస్టులతో కూడా కలిసి ఇక్కడ పొత్తు పెట్టుకుంటారా అనేది అది బీజేపీ యొక్క అధిష్టానం తీసుకునే నిర్ణయమే చెప్పుద్ది. ఆంజనేయ రెడ్డి గారైనా ఇవాళ కార్యవర్గంలో డిస్కషన్ అజెండాలో లేని అంశం వాళ్ళు ఇప్పుడు అలా మాట్లాడరు. పొత్తుల డిస్కషన్ అది ఇక్కడ నివేదిక ఇచ్చిన తర్వాత కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. వాళ్ళ పార్టీ యొక్క నిర్ణయం అట్లా ఉంటుంది. కేంద్రం ఎవరితో పొత్తు పెట్టుకోవాలా, సింగిల్ గా పోటీ చేయాలని మనం వాళ్ళని డిస్కషన్ చేసినా వాళ్ళ దగ్గర ఉంచే ఆన్సర్. నిన్న జనసేన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో కలిశారు. వాళ్ళిద్దరు చెప్పేదాకా వాళ్ళిద్దరే పొత్తు పెట్టుకుంటారా, కమ్యూనిస్టులు కూడా తెలుగుదేశంతో పొత్తులో ఉన్నారు. మన రామకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు పిలిచారు, ఎన్ని సీట్లు ఏంటి అని మాట్లాడారు. కాబట్టి మనం వాళ్ళు ప్రకటించేదాకా ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీ పొత్తులు 2 నెలల దాకా అసమృద్ధంగా ఉంటాయి. అందుకని మన చర్చ వాళ్ళు ఇలా అనే దాని గురించి మన దగ్గర ఊహాగానాల మీద చర్చల కన్నా కూడా వాళ్ళిద్దరు వచ్చి బయటకు వచ్చి ప్రకటిస్తారు. మేము ఇన్ని సీట్లు పార్టీ పెడుతున్నాం, మా ఎజెండా ఇది, మా మేనిఫెస్టో ఇది. ఇప్పుడు ఆ మేడం గారు చెప్పారు అమ్మఒడి మేము ఎందుకు ఇది అసంబద్ధం అని. అమ్మఒడి పథకం పెట్టిన తర్వాత 8,000 మంది ఉద్యోగాలు తీసేశారన్నారు. అమ్మ 8,000 మంది ఉద్యోగాలు తీసేలా 4 ముగ్గురు ఉన్న స్కూల్స్ ని క్లబ్ చేశాం, అంతే తప్ప ఎక్కడ ఏ టీచర్ని ఉద్యోగాలు తీసేయాల. అంటే మీరు మాట్లాడేది ఏంటంటే అమ్మఒడిని మేము రెగ్యులర్ చేస్తాం. ఏం రెగ్యులర్ చేస్తారు, తగ్గిస్తారా పెంచుతారా? మేము 47,000 కోట్లు ప్రతి సంవత్సరం డబ్బులు ఇచ్చాం ఏది నవరత్నాల్లో. మీరు 47 బదులు 67 ఇస్తారా, 27 ఇస్తారా రేపు మేనిఫెస్టోలో చెప్పాలా? మీ నవరత్నాలు కొన్ని రాళ్ళు పనికిరా ఉన్నారు, ఏ పనికిరాలో కూడా రేపు మీ మేనిఫెస్టోలో చెప్తే ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారు. నేను మాట్లాడటం 10 లక్షల కోట్లు 20 లక్షల కోట్లు ఆంధ్రజ్యోతి రాస్తాడు. ఇలా రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్పింది, రిజర్వ్ బ్యాంక్ నివేదిక ఏంటి? మనం ఇద్దరం మా పొలిటికల్ పార్టీలు కాదు, అంతకు ముందు ఇంట్రెస్ట్ 37% కట్టే ఇంట్రెస్ట్ ని 24% తీసుకొచ్చాం. అంటే అప్పులు పెరిగినాయి తగ్గినాయా, లేకపోతే మనకున్న ట్యాక్స్ రేషియో పెరిగిందా అది చూడమ్మా మేడం గారు. మనం అంతకుముందు ఎంత ఇంట్రెస్ట్ కట్టేవాళ్ళం, ఇప్పుడు ఎంత ఇంట్రెస్ట్ కడుతున్నాం బడ్జెట్ లో, అది రిజర్వ్ బ్యాంక్ లెక్కలు. మన ఇద్దరం పొలిటికల్ పార్టీ లెక్కలు, మీ పార్టీ అయినా మా పార్టీ అయినా మేము వేదికల దగ్గరికి వచ్చినప్పుడు మన అబద్ధాలు మాట్లాడటం ఇది వాస్తవం. రిజర్వ్ బ్యాంక్ నివేదిక అట్లా అది కండం తప్పు పార్లమెంట్కి వెళ్ళిపోతుంది. రిజర్వ్ బ్యాంక్ నివేదిక ఒక చిన్న నివేదిక వచ్చినా పార్లమెంట్ అభిశంసిస్తుంది. అందుకని ఆ రిజర్వ్ బ్యాంక్ నివేదికలు చూసి మీరు చర్చా వేదికలో ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద మాట్లాడండి, మేము హర్షిస్తాం. అది సాయి గారు రైట్, అది పక్కన పెట్టండి. ఈవేళ వాళ్ళందరూ కలిస్తే మీ ప్రభుత్వం ఇక గద్దె దిగిపోయినట్టేనన్నటువంటి భయం పుట్టినే ఇప్పుడు ఈ పనులన్నీ చేస్తున్నారు. లోకేష్ ని ఇబ్బంది పెట్టడం, లేకపోతే గనక పవన్ కళ్యాణ్ వారాహి బిగిన్ అవబోతుందని చెప్పేసి ఆంక్షలు పెట్టడం, ఏది జీవో నెంబర్ 1లు తేవడం, ఇవన్నీ కూడా వాళ్ళందరూ కలవబోతున్నారన్న వణుకుతో నేనా. అది కాదండి, మేము జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు స్టేట్ డీజీపీకి లెటర్ పెట్టాం, జిల్లా ఎస్పీకి రూట్ మ్యాప్ మేము పెట్టామంటే ఎట్ట? వాళ్ళు కూడా పెట్టుకుంటారు, వాళ్ళు పెట్టుకోకుండా ఉంటారు. వాళ్ళు ప్రచారం మేము ఆపుతున్నామనే కానీ
ఆల్రెడీ వలరామ గారు పెట్టాడో లేదో లెటర్ మేము పెట్టుకుంటున్నామని డీజీపీ పెట్టాడు. ఏ ఎస్పీకో ఎస్పీకో ఆ జిల్లాలో రూట్ మ్యాప్ పెడతారు, సెక్యూరిటీ ఇవ్వమని అడుగుతారు, సెక్యూరిటీ ఇస్తారు. ఇవ్వకపోతేనే మన చర్చ ముందు ముందుగా వారాని మేము ఆపుతాం. ఎవరు ఆపుతారు? అది ఒక పొలిటికల్ అవేర్నెస్ తీసుకురావడానికి కానీ వాళ్ళు లెటర్ పెట్టుకుంటారు, డీజీపీకి లెటర్ పెట్టుకుంటారు, ఏ జిల్లా ఎస్పీకి ఆ జిల్లా ఎస్పీకి మేము ఈ జిల్లాలో ఈ రూట్ మ్యాప్ ఇచ్చి ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. ఇవ్వకపోతేనే కదా వాళ్ళు పెట్టుకుని పర్మిషన్ ఇవ్వకపోతే మీడియాకి చెప్తారు కదా, కోర్టుకి వెళ్తారు తెచ్చుకుంటారు. అది ఎస్పీ చేతులు ఏముంది మాకు ఇట్లా ప్రోగ్రామ్ పెట్టుకుంటాం అంటే అమరావతి ప్రోగ్రామ్ పెట్టుకుంటాం అంటే భయం వేస్తుందా లేదా? నేను అడిగింది అది, వాళ్ళందరూ కలిస్తే మీ పరిస్థితి భయం వేస్తుందా? అది కాదు సార్, వాళ్ళు నాలుగు పార్టీలు 2014లో గెలిస్తేనే మేము 1.26 తో ఓడిపోయాం సార్. ఇది మా ప్రణాళికతోనే మాకు అంతమంది ఓట్లు వేశారు. వాళ్ళు మా ప్రణాళికను అమలుపరిచాం మేము. 56-57% ఓట్లతో గెలవబోతున్నాం సాయి గారు. మన గుజరాత్ లో మోడీ గారికి 55% వచ్చింది, మేము 56-57% తో ఓట్లు గెలవబోతున్నాం. మా ప్రణాళిక చూసే మాకు 1.25% వాళ్ళందరికీ గెలిచింది. నిన్న కూడా మేము వాళ్ళందరినీ ఓట్లు కలిపినా కూడా మాకు 51% వచ్చింది. వాళ్ళు కలిసినా కూడా అదే ఓట్లు వచ్చేది, కలిసినా కూడా అయ్యే కావపోయినా అయ్యే. వీళ్ళు అన్ని కలుపుకుంటే ఎంత వచ్చిందో మాకు వచ్చింది 51.2. అది అందుకని మాకు భయం, పొలిటికల్ పార్టీలు భయం ఉంటదండి. ఇక్కడ ఫైనల్ గా ఆంజనేయ రెడ్డి గారు, రైట్ రైట్, ఫైనల్ గా ఆంజనేయ రెడ్డి గారు, ఇక్కడ ఇందాక కృష్ణాంజనేయులు గారు చెప్పినటువంటి పాయింట్, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో లేరు లేదా వాళ్ళతో కలిసి సాగట్లేదని నిరూపించుకోవాలంటే ఇటు పక్కకి కలిసి రావడం, ఇంకోటి ఇందాక మేడం గారు చెప్పినట్టు కూడా మీరు ఇవాళ అందరితో కలిసి పోరాడాల్సిందే, ఇక్కడ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు కాబట్టి. ఈ రెండు కాన్సెప్టులు రీత్యా చూస్తే ఈ యాంటీ జగన్ టీంలో మీరు కూడా ఖచ్చితంగా చేరి తీరాలి, అదే రాజకీయం, చేస్తారా చేయరా? సాయి గారు, ముందు మీ ప్రశ్నలకు సంబంధించి చెప్పే ముందు కృష్ణాంజనేయులు గారు ఒకటి రెండు వ్యాఖ్యలు చేస్తున్నారు, దాని మీద క్లారిటీ ఇవ్వాలా? ప్రధానమంత్రి గారితో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మీరు తెలుగుదేశంతో పొట్టు పెట్టుకోవద్దని చెప్పారనే విషయం మా వీర్రాజు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారన్నట్టుగా వారు అర్థం వచ్చేటట్టుగా మాట్లాడారు. అది ఏమాత్రం నిజం కాదు. వీర్రాజు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆ విధమైన వ్యాఖ్యలు చేయలేదు. రెండు, వీర్రాజు గారు చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పున్నారు, మేము తెలుగుదేశంకి ఎంత దూరమో వైసీపీకి అంతే దూరము, వైసీపీకి ఎంత దూరమో తెలుగుదేశం కూడా అంతే దూరం అని మా విధానం చాలా స్పష్టంగా చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు పొత్తు పెట్టుకోవద్దంటే చెప్పే ధైర్యం ఉంటుందని అనుకోవడం లేదు, చెప్పినా ఎవరు ఎనరు. ఏ రాజకీయ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, వాళ్ళు ఇండిపెండెంట్గా ఆలోచించే రాజకీయ పార్టీలు కాబట్టి వారు చేసిన అది ఆరోపణ అని నేను అనడం లేదు. కానీ తప్పుగా ఏమైనా అర్థం చేసుకున్నారా కృష్ణాంజనేయులు గారు అనేది నేను క్లారిటీ ఇస్తున్నాను, అది కరెక్ట్ కాదు. ఒకటి, రెండవది మీరు చెప్పారు ఈరోజు అందరు కలిసి పోతున్నారా జగన్తో ఉన్నారా మీరని. సాయి గారు మీరు చూస్తున్నారు కదా, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అనేక సందర్భాల్లో మేము ప్రజా ఉద్యమాలు నిర్వహించాము. మొన్న చెప్పాం కదా ప్రజా పోరు పేరుతోటి మూల మూల అనేక గ్రామాలకు వెళ్ళి ఈ ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు చేశాము, ఈ ప్రభుత్వం మీద దిగిపోవాలని మేము కోరుకున్నాం, ఈ ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు చేశాం మేము చాలా తీవ్రమైన. మీరు చూశారు కదా మా రాష్ట్ర జాతీయ అధ్యక్షులు నడ్డా గారు విజయవాడకు వచ్చి ఈ ప్రభుత్వం మీద మా శక్తి కేంద్రాల సమావేశంలో ప్రముఖుల సమావేశంలో ఈ ప్రభుత్వం మీద ఏ విధమైన తీవ్ర విమర్శలు చేశారు, అవినీతి ఆరోపణలు చేశారు మీరు తీశారు. అదేవిధంగా అనురాగ్ ఠాకూర్ గారు మా కేంద్ర కేబినెట్ మంత్రి మా యువమోర్చ కార్యక్రమంలోకి వచ్చి వారు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద చాలా తీవ్రమైన ఆరోపణ. మేము జిఎస్టి ప్రవేశపెట్టాము, ఈ రాష్ట్రంలో జేఎస్టి నడుస్తుంది, ఇట్స్ అ బిగ్ స్టేట్మెంట్, చాలా పెద్ద తీవ్రమైన ఆరోపణ చేశారు. కాబట్టి మీరు ఇంకా కూడా మీరు జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తున్నది వాదనలో అర్థం లేదు. ఇది ప్రజల తప్పుదోవ పట్టించడము, ఈ విధంగా చేసే వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చేవాళ్ళు చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఒకటి, రెండవది నేను ముందే స్పష్టం చెప్పాను, కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టుగా ఎవరితో పొత్తు ఉండాలా ఏందనేది కేంద్ర పార్టీ నిర్ణయిస్తుంది, రాష్ట్ర పార్టీ అభిప్రాయాలు తీసుకుంటుంది, అభిప్రాయాలని ఆమోదించాలన్నా లేదనేది కేంద్ర పార్టీ నిర్ణయం చేస్తుంది. మా రాజకీయ పార్టీ జాతీయ పార్టీ మాకు ఒక వ్యవస్థ ఉంది, ఒక పార్లమెంటరీ బోర్డు ఉంది, ఒక పొలిటికల్ అఫేర్స్ కమిటీ ఉంటుంది, ఇవన్నీ కూడా పరిస్థితులు అంచనా వేసిన తర్వాత ఎప్పుడు ఎవరికి వెళ్ళాలనేది నిర్ణయం తీసుకుంటారు. ఒకటి,
బట్ ఇప్పుడు మేము సూత్రబద్ధంగా జనసేనతో ఉన్నాం, జనసేన బీజేపీ కలిసి పనిచేస్తుంది. రాబోయే రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూడవలసి ఉంది. దాన్ని బట్టి మా రాష్ట్ర పార్టీ శాఖ వాళ్ళ అభిప్రాయాలు కేంద్రానికి తెలియజేస్తారు. కేంద్రం వాళ్ళు తిరిగి ఏ విధమైన ఆదేశాలు లేదా దిశాదిశ నిర్దేశం చేస్తారో చూడవలసి ఉంది. నేను ఎందుకంటూ అంటే ఇది చాలా ప్రిమెచ్యూర్ గా మనం ముందుగా చాలా ముందుగా ఆలోచిస్తామని నేను అంటున్నాను. ఈ రోజు మేము రాజకీయాల్లో ప్రిమెచ్యూరే ఉంటుందండి, పోస్ట్ మెచ్యూర్ ఉండదు. రాజకీయాల్లో పదేళ్ల తర్వాత ఆలోచించుకోవడానికి వాళ్ళ రోజున పరిస్థితి ఏంది, రేపు పొద్దుననే చూసుకుంటారు. మీరు చూసారు ఏ భారతీయ జనతా పార్టీ ఎందుకని ఏడియుతో గుద్దుర్చుకుంది, లేకపోతే కనుక తెలుగుదేశం పార్టీతో పొత్తు ఎట్లా గుద్దుర్చుకుంది? ఎవరే సీనియర్ మీడియా పర్సనాలిటీ అనేక విషయాల మీద చర్చ చేస్తుంటారు. పొత్తులు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా పొత్తులు కలుసుకున్న సంఘటనలు ఉన్నాయండి, జరిగిన సంఘటనలు ఉన్నాయి కదా, అయి ఉంటాయి. అది వేరు, ఇక్కడే చిన్న లాజిక్ ఉందండి, మీరు చెప్పింది కరెక్ట్. అది మామూలుగా చివరిలో జరిగే పొత్తుల ఎత్తులు వేరు. ఇప్పుడు మీతో కలిసి ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళతో కలుద్దాం రమ్మంటున్నారు, అది తేడా. దాని గురించినే కలిసి ఉన్నప్పుడు మాతో కలిసి ఉన్నారు అనేక మంది. కానీ మా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక రాజకీయ పార్టీ అధినేత, ఆయనకి వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి, ఆయన యొక్క ఆలోచన వేరుగా ఉంటుంది, ఆలోచన పెట్టి పోదామని చెప్పొచ్చు. కానీ పోవడమా లేదా ఆయన్ని కన్విన్స్ చేయడము, పవన్ కళ్యాణ్ గారిని మీరు వెళ్తారా లేదా అన్నది ఇక్కడ పాయింట్. మీరు ఆయనని నమ్ముతున్నారు కాబట్టి ఆయన వెంట వెళ్తారా? ఆయన నమ్మడం కదా, ఆయన బీజేపీని కూడా నమ్ముతున్నాడు కదా. ఇది 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 గౌరవప్రదమైన మ్యూచువల్ రెస్పెక్ట్, అందుకని ఇద్దరు కలిసి వేరే వాళ్ళతో వెళ్తారా? నేనేమంటున్నట్టే అది మా యొక్క ఆలోచన పెట్టి మనిద్దరం కలిసి వెళ్ళాలని మేము స్పష్టంగా చెప్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఏ విధంగా ఉందో మనం ఆయన మనసులో ఏముందో మనమే ఆయన నోట్లో మాటలు పెట్టేస్తున్నాము. మీరు ఇటు చేస్తున్నారు, మీరు టీడీపీతో పొత్తు పెట్టుకుంటారని మనం ఆయన నోట్లో ఏం పెట్టట్లేదు, ఆయన నోట్లోని మనం మాట్లాడుతున్నాం. మీరు మర్చిపోతున్నారు, అయితే ఇంకా మీరు రాజకీయంగా అప్డేటెడ్ కావట్లేదు భారతీయ జనతా పార్టీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శివపార్వతి గారు, కృష్ణాంజనేయులు గారు, మేడా సాంబశివరావు గారు, ఆంజనేయ రెడ్డి గారు, ఇది పరిస్థితి. మొత్తం మీద రాజకీయం అయితే ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండదు, ఖచ్చితంగా డైనమిక్గా ఉంటుంది, మారిపోతూ ఉంటుంది. ఆ మారే రాజకీయంలో 2024 వరకు కలిసి వెళ్లాలనుకున్నటువంటి జనసేన భారతీయ జనతా పార్టీ మరి కొంతమందిని యాడ్ అవడం కాదు తెలుగుదేశం.